వెల్కమ్ బ్యాక్ టు సిరి వంటలు. ఈరోజు మన రెసిపీ వంకాయతోటి పచ్చడి. పెద్ద వంకాయలు ఉంటాయి కదా, వాటిని కాల్చుకొని చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పెద్ద వంకాయని బాగా కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత దీనికి అన్ని వైపులా ఆయిల్ రాసుకోండి. దీన్ని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద అన్ని వైపులా తిప్పుతూ బాగా కాల్చుకోండి. వంకాయ బాగా కాలిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ మీద పెట్టుకుని దీన్ని కొద్దిగా చల్లారనివ్వండి. దీనిపైన ఉన్న కాలిన తొక్కంతా తీసేసేయండి. ఇలా తొక్కు తీసేసిన వంకాయని ఒక బౌల్లో పెట్టుకుని ఒక ఫోక్ తీసుకొని మ్యాష్ చేయండి. దీన్ని బాగా మ్యాష్ చేసి దీన్ని కాసేపు పక్కన పెట్టండి. ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకోండి. అలానే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి. తర్వాత మీ రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. వీటిని ఒక 1 మినిట్ దాకా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఒక 2 చిన్న టొమాటోస్ వేస్తున్నాను. అలానే ఒక సగం ఆనియన్ వేసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టి వీటిని కొద్దిసేపు మగ్గించండి. టొమాటోస్ బాగా మగ్గిపోయినాయి. వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత ఒక మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక పిడికెడు వేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకే చల్లార్చిన ఈ టొమాటోస్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకోండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేయండి దీన్ని. నెక్స్ట్ మనం ఇందాక కాల్చి పెట్టుకున్న మ్యాష్ చేసి పెట్టిన వంకాయ ఉంది కదా, అది వేసుకోండి. రుచికి సరిపడా చింతపండు పులుసు కూడా వేసుకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేయండి. పేస్ట్ లాగా గ్రైండ్ చేయకండి. ఇందులోకి కొన్ని పచ్చి ఆనియన్ పీసెస్ వేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. నేను ఇక్కడ ఉప్పు తక్కువైంది కాబట్టి కొద్దిగా యాడ్ చేస్తున్నాను. వీటిని జస్ట్ పల్స్ చేయండి. ఈ ఉల్లిపాయలు కొత్తిమీర బాగా కలవడానికి అంతే, పేస్ట్ చేయకండి. చూడండి దీని టెక్స్చర్ కూడా బాగుంది. ఇంకా రోట్లో దంచుకోగలిగితే ఇంకా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ దీనికి పోపు పెట్టుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేడి చేసుకుని ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు వేసుకోండి. కొద్దిగా ఎండుమిర్చి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు పొడి వేస్తున్నాను. మీరు ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని కొద్దిగా ఫ్రై చేసుకుని మన చట్నీలో కలుపుకోవడమే. మనం కాల్చిన వంకాయతో చేసాం కాబట్టి కొద్దిగా స్మోకీ ఫ్లేవర్ తోటి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, ప్లస్ చపాతీలోకి కూడా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే సిరి వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.